अस्सलामु अलैकुम वरहमतुल्लाहि व बरकात। औजु बिललाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। शापग्रस्तुडैन शैतान बारि नुंचि सृष्टिकर्त अयिन अल्लाह यॊक्क रक्षणनि अल्लाह यॊक्क सहायनि वेडुकुंटू उन्नानु। आमीन्। तेलुगु बुखारीलो मनं खुरान, इस्लाम, हदीसुलु वीटि गुरिंचि तेलुसुकुंटू उन्नामु। अल्लाह यॊक्क चिवरि प्रवक्त मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम यॊक्क सहाबालु शिष्युलनि वीरुलु अबू हुरैरा दौसी रजिल्लाहु गारि गुरिंचि ధరణి తారలో ఆధారంగా ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉన్నాము. అల్లా మనందరికీ సరైన జ్ఞానాన్ని, సరైన ఇల్మిని ప్రసాదించుగాక. ఆమీన్. దౌస్ తెగకు చెందిన ప్రముఖ సహాబీ హజ్రత్ అబూ హురైరా రజల్లా గారు. ఇంతకుముందు ఆయన పేరు అబ్దుల్ షమ్స్. మొహమ్మద్ అస్లం గారు దాన్ని మార్చి ఆయనకు అబ్దుల్ రెహమాన్ అని పేరు పెట్టారు. అందువల్ల అయితే ఆయన తన చిన్నతనంలో ఒక పిల్లిని పెంచుకొని దాంతో ఆడుకునేవారు. అందువల్ల ఆయన్ని ఆయన బాల్య స్నేహితులు అబూ హురైరా అని పిలవడం ప్రారంభించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆ పేరే ఆయనకు స్థిరపడిపోయింది. ఆయన్ని అబూ హురైరా అని కూడా అంటారు, అబ్దుల్ రెహమాన్ అని కూడా అని అంటారు. యమన్ ప్రాంతంలో దౌస్ తెగ నాయకుడు, ప్రముఖ కవి, గొప్ప మేధావి అయినటువంటి హజ్రత్ తుఫైల్ బిన్ అమ్ర్ దౌసీ రజల్లా గారు చేసిన ప్రచారంతో అబూ హురైరా ఇస్లాం స్వీకరించారు. ఆ తర్వాత ఆయన మదీనా చేరుకొని మస్జిదే నబవీలో ఉంటూ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సేవలోనే జీవితం గడపడం ప్రారంభించారు. ఆయనతో పాటు ఆయన యొక్క వృద్ధ తల్లి మాత్రమే ఉండేది. కానీ ఆమె ఎంత నచ్చజెప్పినా కూడా ఇస్లాం స్వీకరించలేదు. దాంతో అబూ హురైరా రజల్లా గారు చాలా బాధపడేవారు. అయినప్పటికీ ఆయన నిరాశ చెందకుండా వీలైనప్పుడల్లా తన యొక్క మాతృమూర్తికి ఈ యొక్క దేవుని యొక్క హితోపదేశం చేస్తూ ఆమెను ఇస్లాం వైపు ఆహ్వానిస్తూ ఉండేవారు. ఆమెకు ఇస్లాం పరిచయం చేస్తూ ఉండేవారు. ఒకసారి ఆమె కొడుకు హితోపదేశంతో విసిగిపోయి మొహమ్మద్ అస్లం గారిని గురించి అనరాని మాటలు అంటూ ఉంది ఆ యొక్క తల్లి. ఆ మాటలు విని అబూ హురైరా రజల్లా గారు ఎంతగానో బాధపడ్డారు. ఆయన మొహమ్మద్ అస్లం గారి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ, ఓ మొహమ్మద్ అస్లం గారు, నేను నా తల్లికి ఎంత నచ్చజెప్పినా ఆమె ఇస్లాం స్వీకరించడానికి సిద్ధంగా లేదు. ఈరోజైతే నేను ఇస్లాం స్వీకరణ గురించి నచ్చజెప్పడానికి ఎంత ప్రయత్నిస్తూ ఉన్నా కూడా ఆమె చిర్రెత్తిపోయి మీ గురించి అనరాని మాటలు అంటుంది. ఓ మొహమ్మద్ అస్లం గారు, నా తల్లికి ఇస్లాం స్వీకరణ భాగ్యం ప్రసాదించమని మీరు ఆ సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థించండి అని అబూ హురైరా రజల్లా గారు తన తల్లి గురించి ప్రార్థన చేయమని ప్రవక్త మొహమ్మద్ అస్లం గారికి విన్నవించుకున్నారు, అల్లాకి ప్రార్థన చేయమని. అప్పుడు మొహమ్మద్ అస్లం గారు చేతులు జోడించి సృష్టికర్త అయినటువంటి అల్లా సుబ్హాన తల్లాని ప్రార్థించారు. తర్వాత అబూ హురైరా రజల్లా గారు ఇంటికి తిరిగి వస్తే తలుపులు మూయబడి ఉంది. లోపల నీళ్లు పోసుకుంటున్న శబ్దం వినిపిస్తుంది. అబూ హురైరా రజల్లా గారు తలుపు దగ్గర నిల్చొని తల్లిని పిలిచారు. దానికి ఆయన తల్లి, కాసేపు బయటే నిలబడి బాబు, నేను స్నానం చేస్తున్నాను అని అన్నది. ఆ తర్వాత కాసేపటికి ఆమె బట్టలు కట్టుకొని తలుపు తెరిచి రాబాబు అని అన్నది చిరునవ్వుతోటి. అల్లాహు అక్బర్. అంతేకాదు, అబూ హురైరా రజల్లా గారు ఇంట్లో అడుగు పెట్టగానే ఆ మాతృమూర్తి అషదున్న లా ఇలాహ ఇల్లల్లా వా అషదున్న మొహమ్మద్ అబ్దుహు వా రసూలుహు అని చెప్పింది. అంటే ఆమె కల్మా చెప్పింది. కల్మా అంటే ఇస్లాం స్వీకరించేటటువంటి సూత్రం. దీని యొక్క అర్థం అషదున్న లా ఇలాహ ఇల్లల్లా, అల్లా తప్ప మరో ఆరాధ్యుడు లేడు అని, వా అషదున్న మొహమ్మద్ అబ్దుహు వా రసూలుహు, మరియు మొహమ్మద్ అనేటటువంటి ఆయన అల్లా యొక్క భక్తుడు, అల్లా యొక్క దాసుడు, అల్లా ఎన్నుకున్నటువంటి ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను అని చెప్పడం అన్నమాట. అల్లా తప్ప మరో ఆరాధ్యుడు లేడు అని, మొహమ్మద్ సల్లల్లాహు గారు ఆయన యొక్క దాసుడు మరియు ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను అని అబూ హురైరా రజల్లా గారి యొక్క తల్లి ఈ యొక్క
వచనం చెప్పి కల్మా చదవడం జరిగింది, ఇస్లాం స్వీకరించడం జరిగింది. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా, సుబ్హాన్ అల్లా, అల్లాహు అక్బర్. ఈ మాటలు వినగానే అబూ హురైరా రజిల్లా గారు సంతోషంతో పొంగిపోయారు. తర్వాత ఆయన ఆనంద బాష్పాలు పొంగి పొర్లుతూ ఉండగా మొహమ్మద్ అస్లం గారి దగ్గరికి పరిగెత్తుకెళ్ళి, ఓ మొహమ్మద్ అస్లం గారు, అల్లా మీ యొక్క ప్రార్థనను స్వీకరించాడు, ఆయన నా తల్లికి ఇస్లాం స్వీకరణ భాగ్యం ప్రసాదించాడు అని తెలియజేశారు. అల్లాహు అక్బర్. ఓ రోజు హజరత్ అబూ హురైరా రజిల్లా గారు మదీనాలోని ఒక వీధిలో నడిచిపోతూ ఉంటే అక్కడ జనం ప్రాపంచిక వ్యవహారాల్లో, అమ్మకం కొనుగోళ్లలో పూర్తిగా తలమునకలై ఉండటం కనిపించింది. అబూ హురైరా రజిల్లా గారు వారి పరిస్థితి పట్ల ఆందోళన పడుతూ, ఓ మదీనా వాసులారా, మీరెంతటి ఏమరపాటుకు గురయ్యారు? అక్కడ మస్జిద్ నబవీలో మొహమ్మద్ అస్లం గారు వారసత్వపు ఆస్తి జనానికి పంచిపెడుతూ ఉంటే మీరింకా ఇక్కడే ఉన్నారా? తొందరగా వెళ్ళి మీ వాటా తీసుకోండి అని ఇలాన్ చేశారు. ఈ మాట వినగానే వారు మస్జిద్ నబవీ వైపు పరిగెత్తారు అందరూ. తీరా మస్జిద్కు చేరుకుని చూస్తే అక్కడ అబూ హురైరా రజిల్లా గారు చెప్పిన సూచనలు ఏవీ కనిపించట్లేదు వారికి. దాంతో వారు హతాశులై తిరిగి వచ్చి, మీరు చెప్పినట్లు మస్జిద్లో అలాంటిదేమీ కనిపించలేదు మాకు అని అన్నారు. మీకు మస్జిద్లో ఎవరూ కనిపించలేదా అని అడిగారు అబూ హురైరా రజిల్లా గారు. దానికి వారు, ఎందుకు కనిపించలేదు? మేమక్కడ కొందరు నమాజు చేస్తుండటం, కొందరు ఖురాన్ పఠిస్తూ ఉండటం, మరికొందరు ధర్మసమ్మతం నిషేధం గురించి, హరాం హలాల్ గురించి చర్చించుకోవడం మేము చూశాము అని అక్కడ వారు ఎల్లొచ్చిన వారు అన్నారు. దేవుడు మీకు సద్బుద్ధి ప్రసాదించుగాక. అదే దైవ ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి యొక్క వారసత్వపు ఆస్తి అని అన్నారు అబూ హురైరా రజిల్లా గారు. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా. ఇది ఎంతమందికి అర్థమైందో, ఎంతమందికి అర్థమవుతుందో. ఈరోజు మస్జిద్లకి, మస్జిద్ల్లో మనం కొన్ని మస్జిద్ల్లో చూస్తూ ఉంటాం, చుట్టుపక్కల షాపులు ఉంటాయి, దుకాణాలు ఉంటాయి, ఇళ్ళు ఉంటాయి, వాళ్ళు ముస్లింలు అయి కూడా ఉండి ఉంటాం, అజాన్ వింటూ ఉంటాం, అయినా సరే మనం మస్జిద్కి వెళ్ళటం చాలా తక్కువ. మరి ఇక్కడ ఇక్కడ సహాబా గారు ఎలా చెప్తున్నారు, దానిని ఎలా అర్థం చేసుకుంటున్నారు? అక్కడ ఆనాడు మొహమ్మద్ అస్లం గారు ఉన్నప్పుడు, సహాబాలు ఉన్నప్పుడు మరి అటువంటి పరిస్థితుల్లోనే కొందరి యొక్క ప్రభావం, వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంది, మరి ఇప్పుడు మనం ఎలా ఉన్నాం, ఒక్కసారి మనకు మనమే ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గారి యొక్క, ప్రవక్త గారి యొక్క ఆస్తి, వారసత్వపు ఆస్తి అంటే ఏమిటని ఇక్కడ అబూ హురైరా రజిల్లా గారు తెలియజేశారు. ఇంకొకసారి చూసినట్లయితే వాళ్ళని అడుగుతారు, మీకు మస్జిద్లో ఏం కనిపించలేదా అని. దానికి వాళ్ళు, ఎందుకు కనిపించలేదు, మేమక్కడ కొందరు నమాజు చేస్తూ ఉంటే చూసాం, కొందరు ఖురాన్ చదువుతూ నేర్చుకుంటూ నేర్పిస్తూ ఉండటం చూసాం, మరికొందరు హరామ్ అంటే ఏంటి, హలాల్ అంటే ఏమిటి, ధర్మ సమ్మతమైనది అంటే ఏంటి, నిషేధించబడ్డవేమి, హలాల్ సంపాదన, హరాం సంపాదన, ఏ కారాబారు చేయొచ్చు, ఏ కారాబారు చేయకూడదు, ఏది తినొచ్చు, ఏది తినకూడదు, ఏది సరైన పద్ధతి, ఏది సరైన పద్ధతి కాదు, షిర్క్ అంటే ఏంటి, బిదత్ అంటే ఏంటి, హరామ్ అంటే ఏంటి, హలాల్ అంటే ఏంటి, ఇలాంటి అనేక విషయాలు అక్కడ మాట్లాడుకోవడం, ఇటువంటి విషయాల గురించి చర్చించుకోవటం మేము అక్కడ చూసాము అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. అల్లా మీకు సద్బుద్ధి ప్రసాదించుగాక. అదే దైవ ప్రవక్త, అల్లా యొక్క ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గారి యొక్క వారసత్వపు ఆస్తి అని అన్నారు అబూ హురైరా రజిల్లా గారు. అల్లాహు అక్బర్. అబూ హురైరా రజిల్లా గారు మొహమ్మద్ అస్లం గారి యొక్క సేవలో, జ్ఞానార్జనలో పూర్తిగా లీనమైపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరికి కొన్నిసార్లు పస్తులు కూడా ఉండవలసి వచ్చింది. ఒకరోజైతే ఆయన తీవ్రమైన ఆకలితో విలువల్లాడిపోయారు. దాంతో ఆయన దారిలో ఒకచోట నిల్చొని, ఎవరైనా వచ్చి తనను ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టిస్తారేమోనని ఎదురుచూస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కోవడం జరిగింది. కానీ ఒకసారి అట్లా ఎదురుచూస్తూ ఉంటే కాసేపటికి హజరత్ అబూబకర్ రజిల్లా గారు అటుగా వచ్చారు. వెంటనే అబూ హురైరా రజిల్లా గారు ఆయన దగ్గరికి వెళ్ళి, ఖురాన్లోని ఒక సూక్తి, దాని యొక్క అంతరార్థం తనకు బాగా తెలిసినా దాని గురించి ఆయన్ని అడుగుతారు. అబూబకర్ రజిల్లా గారు దానికి సమాధానం ఇచ్చి ముందుకు సాగారు.
అంతేగాని ఆ దైవదాసుడు పాపం అబూ హురైరా రజల్లా గారి ముఖంలోని ఆకలి చిహ్నాలు గమనించలేదు. దాంతో అబూ హురైరా రజల్లా గారు డేలా పడిపోయారు. మరి కాసేపటికి హజరత్ ఉమర్ ఫారూక్ రజల్లా గారు వచ్చారు. అబూ హురైరా రజల్లా గారు ఆయన దగ్గరికి వెళ్ళి మరొక ఖురాన్ సూక్తిని అర్థం అడిగారు. అది అబూ హురైరా రజల్లా గారికి తెలుసు అయినప్పటికీ అడిగారు. ఆ అడిగేటప్పుడు ఆయన బాధ, ఆయన ఆకలి ఏమైనా వీళ్ళు గుర్తిస్తారేమో అని అడిగారు. ఉమర్ ఫారూక్ రజల్లా గారు కూడా దానికి సమాధానమిచ్చి వెళ్ళిపోయారు. అంతేగాని ఆ యొక్క దైవదాసుడు కూడా పాప అబూ హురైరా రజల్లా గారు ముఖంలోని ఆకలి చిహ్నాలను గమనించలేదు. ఆ తర్వాత కాసేపటికి కారుణ్యమూర్తి సల్లల్లాహు అలైహి గారు అట్టుగా వచ్చారు. ఆయన్ని చూడగానే అబూ హురైరా రజల్లా గారిలోని ఆశాకిరటాలు ఉప్పొంగాయి. మొహమ్మద్ అస్లం గారు ఎంతో వాత్సల్యంతో ఆయన వైపు చూస్తూ అబూ హురైరా పదా నా వెంట అని అన్నారు. అబూ హురైరా రజల్లా గారు వెంటనే లబ్బైక్ అంటూ మొహమ్మద్ అస్లం గారి వెంట నడిచారు. మొహమ్మద్ అస్లం గారు ఆయన్ని తన ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఒక గిన్నెలో పాలు ఉండడం చూసి ఈ పాలు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడిగారు ఆయన తన ఇంటి వారిని. వీటిని మీకోసం పలానా వారు పంపించారు అని ఆ ఇంటి వాళ్ళు మొహమ్మద్ అస్లం గారికి చెప్తారు. అప్పుడు మొహమ్మద్ అస్లం గారు అబూ హురైరా రజల్లా గారితో అబూ హురైరా రజల్లా గారు మస్జిద్కు వెళ్ళి సఫా వారందరినీ పిలుచుకొని రా అని అన్నారు. మొహమ్మద్ అస్లం గారు వాళ్ళందరినీ పిలిపించడం అబూ హురైరా రజల్లా గారికి నచ్చలేదు. ఓ గిన్నెడు పాలు అంతమందికి ఎలా సరిపోతాయి అనుకున్నారు ఆయన. ఏమైనా సరే మొహమ్మద్ అస్లం గారి యొక్క ఆజ్ఞ కదా అని భావిస్తూ వెళ్ళి వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చారు ఆయన. మొహమ్మద్ అస్లం గారు అందరూ వచ్చి కూర్చున్న తర్వాత అబూ హురైరా ఈ పాల గిన్నె తీసుకొని వీరందరికీ పాలు తాగిపించు అని అన్నారు. అబూ హురైరా రజల్లా గారు పాల గిన్నె తీసుకొని ఒకరి తర్వాత ఒకరు చొప్పున అందరికీ పాలు తాగించారు. అయినా కూడా గిన్నెలో పాలు ఏమాత్రం తగ్గలేదు. తర్వాత ఆయన పాల గిన్నెను మొహమ్మద్ అస్లం గారి ముందు పెట్టారు. ఇప్పుడు నేను నువ్వు మాత్రమే మిగిలిపోయాం అని అన్నారు మొహమ్మద్ అస్లం గారు. అవును ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు, అవును మన ఇద్దరమే మిగిలిపోయామని అన్నారు అబూ హురైరా రజల్లా గారు. సరే ఇప్పుడు నువ్వు తాగు ఈ పాలను అని అన్నారు మొహమ్మద్ అస్లం గారు. ఆకలితో నకనకలాడుతున్న అబూ హురైరా రజల్లా గారు వెంటనే పాల గిన్నె తీసుకొని గటగట పాలు తాగి దాన్ని కింద పెట్టేశారు. మొహమ్మద్ అస్లం గారు ఇంకా తాగమన్నారు. అబూ హురైరా రజల్లా గారు మరొకసారి గిన్నె పైకెత్తి పాలు తాగారు. మొహమ్మద్ అస్లం గారు ఇంకా తాగు అన్నారు. అబూ హురైరా రజల్లా గారు ఆ విధంగా కడుపు నిండా మళ్ళీ తాగి ఓ అల్లా యొక్క ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు, మీకు సత్యధర్మాన్ని ఇచ్చి పంపిన అల్లా సాక్షిగా చెప్తున్నా, ఇప్పుడిక నా కడుపులో ఏమాత్రం అవకాశం లేదు అని అన్నారు. అల్లాహు అక్బర్. గిన్నెలో పాలు ఇంకా మిగిలి ఉన్నాయి. అందరికంటే చివరిలో మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గారు ఆ పాలను తాగారు. కొన్నాళ్ళ తర్వాత ముస్లింలకు అపారమైన సమరసత్తు లభించడంతో వారి దారిద్ర్యం పూర్తిగా అంతమైపోయింది. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా. ఇలాంటి అనేక అద్భుతాలు ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి సమయంలో అనేక అద్భుతాలు ఇలా జరగడం జరిగింది. ఇవన్నీ కూడా అల్లా సుబ్హానహు వతాల యొక్క మహిమ వల్ల జరిగాయి. అల్లాహు అక్బర్. అబూ హురైరా రజల్లా గారికి కూడా సిరి సంపదలు లభించాయి తర్వాత కొన్నాళ్లకు. అయినప్పటికీ ఆయన తన పాత జీవితాన్ని మర్చిపోకుండా ఎల్లప్పుడూ ప్రజాసేవలో లీనమై ఉంటూ నిరాడంబర జీవితమే సాధారణ జీవితం గడుపుతూ ఉన్నారు. అమీర్ మువావియా రజల్లా గారు తన పాలనా కాలంలో ఆయన అమీర్గా ఉన్నప్పుడు అబూ హురైరా రజల్లా గారును అనేకసార్లు మదీనాకు గవర్నర్గా నియమించారు. గవర్నర్ హోదాలో ఉండి కూడా ఆయన తన భార్యాపిల్లలకు సహాయపడుతూ ఇంటి పనులు చేసుకునేవారు. కట్టెల మోపు మోసుకొని తెచ్చుకునేవారు. అల్లాహు అక్బర్. తన భార్యాపిల్లలకు సహాయపడుతూ ఉండేవారు, ఇంటి పనులు కూడా చేసుకునేవారు, కట్టెలు కూడా మోసుకొని తెచ్చుకునేవారు మదీనాకి గవర్నర్గా ఉన్నప్పుడు కూడా. హజరత్ అబూ హురైరా రజల్లా గారి దగ్గర
ఒక బానిస మహిళ కూడా ఉండేది. ఒకసారి ఆమె వల్ల ఏదో పెద్ద తప్పు జరిగింది. దానివల్ల అబూ హురైరా రజల్లా గారు ఆయన గృహస్థులు ఎంతో బాధపడ్డారు. అబూ హురైరా రజల్లా గారు కోపం పట్టలేక ఆమెను కొట్టడానికి కొరడా తీసుకుని పైకెత్తారు. కానీ అంతలోనే ఆగిపోయి తీర్పు దినాన ప్రతీకార శిక్ష అంటే కిసాస్ గురించిన భయం గనక లేకపోయి ఉంటే నువ్వు మాకు కలిగించిన బాధ కారణంగా నేను నిన్ను తప్పక శిక్షించేవాణ్ణి, కానీ ఇప్పుడు నేను అందరికంటే ఎక్కువ అవసరార్థి అయ్యే రోజున నాకు నీ ధర ఇచ్చే శక్తి స్వరూపుడికి నిన్ను అమ్మివేస్తున్నాను. నేను నిన్ను అల్లా ప్రసన్నత కోసం స్వతంత్రరాలిగా చేస్తున్నాను, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని ఆమెని బానిసత్వం నుంచి విడుదల చేసి పంపించేయటం జరిగింది. ఇలాంటి అనేక విషయాలు అబూ హురైరా రజిల్లా గారి జీవితంలో జరిగాయి. ఒకసారి అమీర్ మువావియా రజిల్లా గారు బంధువు మర్వాన్ ఒక సేవకుని ద్వారా అబూ హురైరా రజిల్లా గారికి పారితోషికంగా 100 దినార్ల పైకం పంపించారు. అయితే మరుసటి రోజు ఆ పైకం నా సేవకుడు వేరే వ్యక్తికి ఇవ్వాల్సింది, పొరపాటును మీకు ఇచ్చాడు, అందుచేత ఆ పైకం తిరిగి ఇచ్చేయండి అంటూ సేవకుని ద్వారా కబురు చేశారు. హజరత్ అబూ హురైరా రజిల్లా గారు ఈ మాటలు విని విచారిస్తూ, నేను ఆ డబ్బంతా అల్లా మార్గంలో ఖర్చు చేశాను, ఇప్పుడు నా దగ్గర ఒక్క దీనారు కూడా లేదు, ప్రభుత్వ ధనాగారం నుండి నాకు రావాల్సిన ఉపకార వేతనంలో 100 దినార్లు తగ్గించుకోండి అని మర్వాన్కు సేవకుని ద్వారా చెప్పి పంపారు. మర్వాన్ నిజానికి అబూ హురైరా రజిల్లా గారిని పరీక్షించదలిచాడు. తర్వాత అబూ హురైరా రజిల్లా గారు ఆ పైకాన్ని తన సొంతానికి వాడుకోకుండా పేదలకు దానం చేశారని తెలుసుకొని ఆయన చెప్పింది నిజమేనని నిర్ధారించుకున్నాడు. తల్లిదండ్రుల పట్ల సత్ప్రవర్తన, బంధుప్రేమ గురించి ప్రజల్లో ప్రచారం చేయడం అంటే అబూ హురైరా రజిల్లా గారికి ఎంతో ఇష్టం. తల్లిదండ్రుల పట్ల మంచిగా సత్ప్రవర్తనతో కలిగి ఉండాలని, బంధువుల పట్ల ప్రేమానురాగాలతో కలిగి ఉండాలని ఇటువంటి విషయాలు ప్రచారం చేయడం అంటే అబూ హురైరా రజిల్లా గారికి ఎంతో ఇష్టం. ఒకరోజు వీధిలో ఇద్దరు వ్యక్తులు పోతూ ఉంటే ఆయన చూశారు. వారిలో ఒక అతను వయసు మళ్ళినవాడు, రెండవవాడు కొంచెం వయసుకు ఉన్నవాడు. అబూ హురైరా రజిల్లా గారు వారిలో పిన్న వయస్కుని పిలిచి ఆ పెద్దాయన ఎవరని అడిగారు. దానికి అతను ఆయన మా నాన్నగారు అని చెప్పాడు. అప్పుడు ఆయన అతనికి హితోపదేశం చేస్తూ, అయితే ఆయన నువ్వు ఎప్పుడు పేరు పెట్టి పిలవకు, ఆయన ముందు నీవు నడవకు, ఆయనకంటే ముందు నువ్వు నడవకు, ఆయనకంటే ముందు కూర్చోకు అని అన్నారు. హజరత్ అబూ హురైరా రజిల్లా గారు 1690 హదీసులు ఉల్లేఖించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. కానీ హదీస్వేత్తలు ఆయన 5374 హదీసులు ఉల్లేఖించారని అంటూ ఉన్నారు. ఏది ఏమైతేనేమి, ఈ యొక్క అబూ హురైరా రజిల్లా గారి యొక్క జీవితం చరిత్రలో అనేక రకాల గుణపాఠాలు, అనేక రకాల విషయాలు ఉన్నాయి. దీని గురించి ఇంకా తెలుసుకోగలిగిన వారు మీరు, మీకు ఏ విధంగా అయితే రిసోర్సెస్ ఉన్నాయో వాటి ద్వారా మీరు స్టడీ చేసి ఇంకా తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్రస్తుతం ధరణితారల్లో ఉన్నటువంటి, తెలుగులో ఉన్నటువంటి లభించినటువంటి యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మాత్రమే ఇక్కడ ఉన్నది ఉన్నట్లు చదవటం జరిగింది. నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, మీరు ఇబ్రాహీం అలసం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన ఉమ్మతపై శాంత సైకాలు కురిపించిన విధంగా, అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన ఉమ్మతపై శాంత సైకాలు కురిపించి మకామె ముహమ్మద్కు ప్రవక్తగాన్ని వారసును చేసి అంతిమ దినం రోజు వసలిత స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారికి ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా, మీ ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క శిష్యులు, సహాబాలు వారు చేసిన త్యాగాలను, కుర్బానీలను, హిజ్రత్లను, నమాజులను, సదకా ఖైరాతులను, జకాతులను, అజుమ్రాలను, దువాలను, వారు చేసిన ప్రతి శ్రమని స్వీకరించండి వల్ల, వారు చేసిన తప్పులను క్షమించి వారి చేసిన ప్రతి విషయాన్ని మీరు స్వీకరించండి వల్ల, వారికి వారి కుటుంబ సభ్యులకి ఇహలోకంలో, సమాజ జీవితంలో, ప్రళయ దినం రోజు, పరలోకంలో కూడా మీరు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించండి వల్ల. అలా
మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు అందజేసినటువంటి ఖురాన్ మరియు హదీసులను మేము కూడా తెలుసుకొని నేర్చుకొని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులకు సోదరి సహోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. వల్ల అల్లా మీరు మాపై ఉంచినటువంటి బాధ్యతలు నిర్వర్తించడానికి కావలసిన ఉపాధిని బరకత్ని రక్షణని సహాయాన్ని మాకు అందించండి. వల్ల ఇది ఎవరైతే వింటున్నారో వారందరి తరఫున నీ యొక్క దాసులందరి తరఫున మా కుటుంబ సభ్యుల తరఫున ఎవరైతే ప్రార్థనలో గుర్తుపెట్టుకోమన్నారో వారి తరఫున ఎవరైతే యొక్క తెలుగు బుకారికి సహాయం చేస్తూ ఉన్నారో వారి తరఫున మరియు నీ దాసులు ఎవరెవరు ఎక్కడెక్కడైతే ఏ విధంగా నిన్ను ఆరాధిస్తూ ఉన్నారో మరి ఎవరైతే నీ గురించి పనిచేస్తూ ఉన్నారో ఎవరైతే నిన్ను ఆరాధించడం కోసం వారు ప్రయత్నిస్తూ ఉన్నారో ఎవరైతే నిన్ను ఆరాధించడం కోసం అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారో అటువంటి నీ యొక్క ప్రతి దాసుడి తరఫున నీ యొక్క సహాయాన్ని రక్షణని వేడుకుంటూ ఉన్నాము. వల్ల మా యొక్క ప్రార్థన స్వీకరించండి. వల్ల అల్హమ్దులిల్లాహ్ సుబ్హానల్లాహ్ అల్లాహు అక్బర్ అషహదున లా ఇలాహ ఇల్లల్లాహ్ సుబ్హానల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ అల్లాహు అక్బర్. అల్లా మా యొక్క ప్రార్థనని స్వీకరించండి. వల్ల మాకు ప్రతిరోజు 5 నమాజులు చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. వల్ల ఆమీన్.